हेलो एवरीवन, हाउ यू ऑल, वेलकम टू मूवीज प्लॉट। ఈ రోజు మనం బ్లాక్ మిర్రర్ వెబ్ సిరీస్ లోని మరో ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం। సో వీడియోను ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా। మీరు మరిన్ని ఇలాంటి యూనిక్ మూవీ ఎండింగ్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। ప్లీజ్ డూ ఫాలో us ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది। సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ రోల్ ద ఇంట్రో। వీడియో స్టార్టింగ్ లో మనం ఒక అమ్మాయిని కుర్చీపై కూర్చొని ఉండడం చూస్తాం। తన కాళ్ళ దగ్గర ఏవో రకరకాల టాబ్లెట్స్ క్రిందపడి ఉంటాయి। టీవీ పై ఒక రకమైన సింబల్ నడుస్తూ ఉంటుంది। లేడీ బ్లాక్ కు ఏమీ అర్థం కాదు, కారణం లేడీ బ్లాక్ కు ఏమీ గుర్తుండదు। క్యాలెండర్ పై మార్క్ చేసి ఉన్న డేట్స్ ను చూసి, టేబుల్ పై ఉన్న తనతో పాటు ఎవరో వ్యక్తి మరియు పక్కన ఉన్న అమ్మాయి ఫోటో చూసి లేడీ బ్లాక్ భావిస్తుంది బహుశా వీరు తన భర్త మరియు కూతురు ఏమో అని। ఫోటోను చూసిన తర్వాత లేడీ బ్లాక్ కు మెల్లగా కొన్ని జ్ఞాపకాలు గుర్తుకురావడం మొదలవుతాయి। సీన్ కట్ అయ్యి లేడీ బ్లాక్ బయటకు రాగా భయంతో చుట్టుప్రక్కల వారిని మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అండ్ వారితో సహాయం కోరే ప్రయత్నం చేస్తుంది। బట్ విచిత్రంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ లేడీ బ్లాక్ కు సహాయం చేయకుండా లేడీ బ్లాక్ ను ఫోటోస్ మరియు వీడియోస్ తీయడం మొదలు పెడతారు। ఇదేమీ అర్థం కాని లేడీ బ్లాక్ ముందర ఒక కార్ వచ్చి ఆగుతుంది। అందులో నుంచి టీవీలో కనిపించిన లోగో యొక్క సింబల్ ఉన్న మాస్క్ వ్యక్తి కిందికి దిగి ఒక షార్ట్ గన్ తీసుకుని లేడీ బ్లాక్ ను చంపడం కోసం వెంటపడతాడు। విచిత్రంగా ఎవరు కూడా ఇదంతా జరుగుతున్నప్పటికీ లేడీ బ్లాక్ కు సహాయం చేయకుండా వారందరూ వీడియోస్ ఫోటోస్ తీస్తూ ఉంటారు అండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు। బట్ అక్కడున్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఇద్దరు వ్యక్తులను లేడీ బ్లాక్ వెళ్లి సహాయం కోరగా వారిద్దరూ మాస్క్ మ్యాన్ వారి దగ్గర రాగానే లేడీ బ్లాక్ ను తీసుకుని పెట్రోల్ బంక్ లోపలికి వెళ్లి లాక్ చేసుకుంటారు। బట్ లోపల వచ్చిన మాస్క్ మ్యాన్ ఆ అబ్బాయిని షూట్ చేసి చంపేస్తాడు। బట్ లేడీ బ్లాక్ మరియు ఆ అమ్మాయి ఎలాగో ఒకలాగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు। బట్ చనిపోయిన ఆ అబ్బాయి శవం దగ్గర నిలబడి అక్కడ ఉన్న జనాలందరూ ఫోటోస్ మరియు వీడియోస్ తీస్తూ ఉంటారు ఎలాంటి జాలి కనికరం లేకుండా। మరోపక్క లేడీ బ్లాక్ ఇంటికి చేరిన తర్వాత లేడీ బ్లాక్ కు అసలు ఏమీ అర్థం కాదు ఇక్కడ ఏం జరుగుతుందో। అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, కొన్ని రోజుల క్రితం ఒక సిగ్నల్ టీవీ మరియు రేడియో ద్వారా వ్యాపించింది, అప్పటి నుంచి ఇక్కడ ఉన్న వారందరూ ఇలా పిచ్చివారులాగా పట్టినట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు, సిగ్నల్ ప్రభావం కాని వ్యక్తులను వేటాడి వెంటబడి చంపుతూ ఉన్నారని ఆ అమ్మాయి వివరిస్తుంది। లేడీ బ్లాక్ మరియు ఆ అమ్మాయి ఇద్దరు కలిసి టౌన్ బయట ఉన్న బ్రాడ్కాస్ట్ రేడియో స్టేషన్ ను నాశనం చేస్తే ఇక్కడ ఉన్న వారందరూ బహుశా మళ్ళీ మామూలు అవ్వచ్చని అనుకుంటారు। బట్ బయట ఇంకొందరు మాస్క్ మ్యాన్ ఉన్న వ్యక్తులందరూ వారి వెంట పడతారు। బట్ అప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ వ్యక్తి వ్యాన్ లో వచ్చి వారికి సహాయం చేస్తాడు। బట్ దారి మధ్యలో ఆ ఓల్డ్ మ్యాన్ వ్యక్తి వ్యాన్ ను ఆపి షార్ట్ గన్ తీసి వారి వెంట పడతాడు చంపడం కోసం। బట్ అండ్ అక్కడ మనం చూడవచ్చు శిలలపై చాలా మంది శవాలు అలానే ఉంటాయి। అంతలో ఓల్డ్ మ్యాన్ తన వారికి ఫోన్ చేసి అమ్మాయిలు తన దగ్గర ఉన్నారు, ఒకరిని తాను చంపుతాను మరొకరిని వారు వచ్చి చంపుకోవచ్చు అని ఫోన్ చేసి చెప్తాడు। బట్ అంతలో అమ్మాయి ఎలాగో ఒకలాగా షార్ట్ గన్ తీసుకుని ఓల్డ్ మ్యాన్ ను చంపేస్తుంది కాల్చి। ఇద్దరు వ్యాన్ తీసుకుని బ్రాడ్కాస్ట్ స్టేషన్ దగ్గరికి బయలుదేరతారు। బట్ బ్రాడ్కాస్ట్ స్టేషన్ లో మాస్క్ మ్యాన్ వ్యక్తి వచ్చి అమ్మాయిని చంపేస్తాడు। లేడీ బ్లాక్ షార్ట్ గన్ తీసుకుని మాస్క్ మ్యాన్ వ్యక్తిపై షూట్ చేయడం కోసం ప్రయత్నించగా అది ఫేక్ గన్ అని తెలుస్తుంది అండ్ బూమ్, అంతలో లైట్స్ ఆన్ అయ్యి ప్రేక్షకులందరూ ఇదంతా చూస్తూ ఉంటారు। సీన్ కట్ అయి లేడీ బ్లాక్ ను చైర్పై కట్టేస్తారు, మాస్క్ మ్యాన్ మరియు మిగతా వారందరూ పక్కన నిలబడతారు అండ్ అంతలో చనిపోయిన అమ్మాయి కూడా లేచి నిలబడి వచ్చి ఆ లేడీ బ్లాక్ పక్కన నిలబడుతుంది అండ్ ఓల్డ్ మ్యాన్ కూడా వచ్చి ఆ అమ్మాయి దగ్గర వచ్చి నిలబడతాడు అండ్ మనకు తెలుస్తుంది ఆ ఓల్డ్ మ్యానే లోగో ఉన్న మాస్క్ మ్యాన్ వ్యక్తి స్టార్టింగ్ లో కార్లో వచ్చింది మరియు ఆ ఓల్డ్ మ్యానే యాక్చువల్గా ఈ షోను మొత్తం హోస్ట్ చేస్తూ ఉంటాడు। నౌ మనకు తెలుస్తుంది లేడీ బ్లాక్ ఆమె బాయ్ ఫ్రెండ్ ఫోటోలో ఉన్న అమ్మాయిని దారుణంగా చంపేసి ఉంటారు, ఆ తర్వాత పోలీసు వారు వారిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత లేడీ బ్లాక్ బాయ్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు। బట్ లేడీ బ్లాక్ను ఈ ప్లేస్లో ఇలా జైల్లో శిక్ష ఈ విధంగా ప్రతిరోజు లేడీ బ్లాక్కు పోలీసుల ద్వారా అండ్ ఓల్డ్ మ్యాన్ ద్వారా ఇలా ప్రతిరోజు ఈ శిక్ష విధించబడి ఉంటుంది అండ్ తర్వాత మనందరికీ తెలుస్తుంది అందరి మధ్యలో లేడీ బ్లాక్ను తీసుకెళ్తూ ఉంటారు అండ్ తిరిగి అదే ఇంటి దగ్గర తీసుకెళ్లి జనాల మధ్యలో నుంచి ఓల్డ్ మ్యాన్ మరలా లేడీ బ్లాక్ మెమొరీను వైపౌట్ చేసి అంతా మర్చిపోయేలా చేస్తాడు అండ్ ప్రతిరోజు ఇలానే సాయంత్రం ఇదంతా చేస్తూ ఉంటాడు, తిరిగి ఉదయం నుంచి
అంతా మొదటి నుంచి ఏం జరిగిందో మనం చూసిందంతా ప్రతిరోజు అలానే జరుగుతూ ఉంటుంది. కంటిన్యూస్గా ఓల్డ్ మ్యాన్ క్యాలెండర్పై మార్క్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అండ్ మిగతా సమయంలోనూ అలానే సర్దేస్తారు ఏమీ జరగనట్టు. సీన్ కట్ అయి మనకు లేడీ బ్లాక్ లాంటి ఖైదీలను వైట్ బియర్ జస్టిస్ పార్క్ లాంటి జైల్లో వారు చేసిన తప్పులకు ఇలానే శిక్షలు అనుభవిస్తూ ఉంటారు ప్రతిరోజు జీవితాంతం అని తెలుస్తుంది. మరోపక్క ఈ పార్క్లో జనాలు డబ్బులు ఇచ్చి టికెట్లు తీసుకొని ఫొటోస్ మరియు వీడియోస్ తీస్తూ ఈ షోను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రూల్స్ ప్రకారం ఎవరు కూడా బయటి వారు ఆ లేడీ బ్లాక్తో మరియు ఇతర ఖైదీలతో మాట్లాడకూడదు. దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉండాలి అండ్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఇవే పార్క్ యొక్క రూల్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఈ జస్టిస్ పార్క్లో జరుగుతున్న సంఘటనలు అండ్ బయట మన సమాజంలో జరుగుతున్న సంఘటనలకు పెద్ద తేడా లేదన్న విషయాన్ని మీరు కూడా ఇప్పటికే గ్రహించి ఉంటారు. యాక్సిడెంట్స్, హత్యలు, కష్టాలు, కొట్లాటలు, గొడవలు ఇవన్నీ మన కళ్ళ ముందర జరుగుతున్నప్పటికీ మనమందరం చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఫొటోస్ వీడియోస్ తీసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఇంకా ఆనందపడుతూ ఉంటాము. ఒక్కరు కూడా అయ్యో పాపం సహాయం చేయాలని భావించరు. సహాయం చేయాలని కొందరు ముందుకు వచ్చినప్పటికీ మన చట్టాల్లో ఉన్న బొక్కల కారణంగా భయంతో వారు కూడా ముందుకు రావడం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ థీమ్ పార్క్లో డబ్బులు ఇచ్చి వెళ్ళి ఆనందపడే ఆడియన్సు ఈ ఎపిసోడ్లో చూపించినట్టు బయట ఫ్రీగా మనం ఇది చూస్తూ మొత్తం ఎంజాయ్ చేస్తున్న మనకి పెద్దగా తేడా లేదన్న విషయాన్ని మీరు కూడా గ్రహించి ఉంటారు. ఇది ఫ్రెండ్స్ బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్లోని మరో ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్పై మీ ఒపీనియన్ నా కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు మరిన్ని ఇలాంటి వెబ్ సిరీస్ మరియు మూవీస్ చూడాలనుకుంటే ఛానల్లో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కలుద్దాం మరో కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, స్టే సేఫ్. బిగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.